హైదరాబాద్ లో దుర్గం చేరు తర్వాత కరీంనగర్ సిగలో మెరిసేందుకు మరో తీగల మణికారం సిద్ధమైంది. 149 కోట్ల వ్యయంతో మానేరు నది మీద 500 మీటర్ల పొడవున 4 వరుసల రహదారి గల ఈ తీగల వంతెన పర్యాటకులను విశేషంగా ఆకర్షించనుంది. ఇటీవలే 315 కోట్లు మంజూరైన మానేరు రివర్ ఫ్రంట్ ఈ తీగల వంతెన కిందనే కనువిందు చేనుంది. ప్రస్తుతం నిర్మాణం పూర్తి చేసుకున్న బ్రిడ్జికి సంబంధించి లోడ్ టెస్టింగ్ పనులు కూడా పూర్తయ్యాయి. అప్రోచ్ రోడ్డు పనులు కూడా పూర్తి చేసి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ నేతృత్వంలో అధికారులు కృషి చేస్తున్నారు. కరీంనగర్ నుంచి హైదరాబాదు వెళ్లాలన్నా వరంగల్ వెళ్లాలన్నా మానేరు డ్యాం దిగువన ఉన్న అలుగునూరు బ్రిడ్జి ఒక్కటే దిక్కు. పెరిగిన ట్రాఫిక్ను ఈ 4 వరుసల రహదారి తీర్చలేకపోతుంది. ఈ నేపథ్యంలో కరీంనగర్ వరంగల్ రహదారిగా మానేరు నది మీదే మరో బ్రిడ్జి నిర్మించాలన్న సంకల్పమే తీగల వంతెనకు నాంది పలికింది. కరీంనగర్ కమాండ్ నుంచి హౌసింగ్ బోర్డు మీదుగా మానేరు నది దాటి మానకొండూరు నియోజకవర్గం పరిధిలోని సదాశివపల్లికి వెళితే అక్కడి నుంచి వరంగల్ హైవేకి లింకు అవుతుంది. తద్వారా వరంగల్కు 7 కిలోమీటర్ల దూరం కూడా తగ్గుతుంది. ఈ నేపథ్యంలో సాధారణ బ్రిడ్జి కన్నా పర్యాటకులను ఆకర్షించేలా కేబుల్ బ్రిడ్జి నిర్మించాలని అప్పట్లో స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చేసిన ప్రతిపాదన కార్యరూపం దాల్చింది. నిర్మాణం పనులు కొంత మందకొడిగా సాగిన ఎటకేలకు పూర్తయింది. తీగల వంతెనతో కరీంనగర్ సరికొత్త శోభ సంతరించుకుంటుంది. పర్యాటకంగా ఇప్పటికే మానేరు డ్యాం, యలగంధుల కిల్లా వివిధ ప్రాంతాల వాసులను ఆకర్షిస్తున్నాయి. కరీంనగర్ అభివృద్ధికి ముఖ్యమంత్రి చూపించిన చొరవను ప్రజలు మరవలేరు. సీఎం హామీ పేరుతో ఏటా 100 కోట్లు ఇచ్చిన కేసీఆర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో కరీంనగరం చేర్చి దీని రూపురేఖలే మార్చేశారు. తాజాగా కేబుల్ బ్రిడ్జి, మానేరు రివర్ ఫ్రంట్లు అదనపు శోభగులు అద్దనున్నాయి. వీటి నిర్మాణంతో ఉత్తర తెలంగాణకు కరీంనగర్ గేట్వేగా మారనుంది.